बीजेपी ప్రభుత్వం పాలనకు చెరమగీతం తప్పదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడడం తప్పదని కరీంనగర్ జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఏఐకేఎస్సి పిలుపు మేరకు సిపిఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ను నిర్వహించి నాయకులు కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ దుకాణాలు బంద్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న మోడీ సర్కార్ నియంతల వ్యవహరిస్తుందని అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, సంపత్రావు, లింగారెడ్డి, సతీష్, సదానందం, హరీష్ వర్మ, రాజకుమారి, రవి, ప్రవీణ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక, యువజన వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. 4 మాసాల నుండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి దేశ రాజధాని సరిహద్దుల్లో 8 లక్షల మంది రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నాడు. పైగా ఉద్యమాన్ని కించపరిచే విధంగా అపహాస్యం చేసే విధంగా వాళ్ళ సేవలతో జూటో పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ తమ సోషల్ మీడియా ద్వారా వక్ర భాషలు చెప్తా ఉన్నది. ఏదైనప్పటికీ ఒక దృఢ సంకల్పంతో ఒక ఉక్కు సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇప్పటికీ ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. అసలు ప్రపంచంలో 246 గుర్తించిన దేశాలు ఉంటే ఏ దేశంలో కూడా ఇలాంటి సిగ్గుమాలినటువంటి ప్రధానమంత్రిని ఎక్కడ లేదు. ఏ దేశంలో కూడా ఇలాంటి పరిపాలన లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్కొక్కటిగా అమ్మడం ఏ దేశంలో లేదు. అలాంటి కాలం సత్ర పోరాటం నాటి నుంచి కూడా ఈనాటి వరకు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నటువంటి ప్రధానమంత్రులను చూశాం, ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఇలాంటి పాలన మాత్రం ఈ మోడీ వల్లనే చూస్తున్నాం. ఇప్పటికే ఎల్ఐసి నమ్మాడు, రైల్వే నమ్మాడు, పోస్టల్ నమ్మాడు, బిఎస్ఎల్ నమ్మాడు, రకరకాల ఎయిర్పోర్ట్లు నమ్మాడు, మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. ఆ గుజరాత్ లో అదానీ అంబానీ ఆయన మిత్రులు, ఆయన మిత్రులు కాబట్టి అమిత్ షా ఏదైతే ఉన్నాడో ఆయన గుజరాత్ వాళ్ళే. ఈ 4 వ్యక్తులు మొత్తం దేశాన్ని దోచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రైతు చట్టాలు మాకొద్దు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే కావాలి. ఈ రైతు చట్టాల వల్ల మొత్తం కూడా ప్రజానికి ఇబ్బంది పడతారు, కాస్త ఉమ్మ కూడా ఉండకుండా పరిస్థితి, ఆఖరికి ఒక్కొక్క గింజను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి రైతాంగం ఒకవైపు, మేధావులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ప్రత్యేక పెడుతున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఒక నరేంద్ర మోడీ మాత్రమే ఉన్నారు. ఈ మోడీకి కావాల్సింది కార్పొరేట్లు మాత్రమే, ఈ మోడీకి కావాల్సింది ధనవంతులు మాత్రమే, ఈ మోడీకి కావాల్సింది ఉత్సవులు మాత్రమే, ఈ మోడీకి కావాల్సింది పెట్టుబడిదారులు మాత్రమే, బడా ఉత్సవులు మాత్రమే ఈయనకు కావాల్సింది. మధ్యది ప్రజానికి వినకొద్దు, ప్రజలు వినకొద్దు, ఇక పోతే మొత్తం కూడా పెంచుకుంటూ పోతున్నాడు. అసలు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాయా ఈ మొత్తం పెట్రోల్ డీజిల్ గ్యాసులు అంటే తీసుకురాడు. మరి ప్రపంచ దేశాల్లో ఇలా పెట్రోల్ డీజిల్ ఏ విధంగా తెలుస్తుంది? ఇలా 2014-15లో సుంకం 9.15 ఉంటే ఇలా 32.16% ఉంది. అంటే దేశభక్తి అంటే ఇదేనా? దేశభక్తి నేను ప్రశ్నిస్తున్నా. దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో అదాని అమ్మానికి అమ్మడమే దేశభక్త. మరి మీది ఇదేనా విధానం? దేశభక్తి అంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న బీజేపీ వాళ్ళకు దేశభక్తి గురించి ఎక్కడ వచ్చింది? ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనే వాళ్ళు కూడా దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. అదే విచిత్రం, దొంగ దొంగ అన్నట్టుగా ఈ విచిత్రమైన పరిస్థితిలో దేశం ఉంది. కాబట్టి దేశ ప్రజలకు పిలిపిస్తా ఉన్నాను, ఈ మన దగ్గర రాలేదని చెప్పేసి ఎవరు అనుకోకూడదు. మన దగ్గర వస్తాడు, అందరినీ అమ్మేస్తాడు. ఇప్పటికే 1,000,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ప్రభుత్వ ఆస్తులు ఒకవైపు అమ్ముతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు, రైతాంగం, యువకులు, విద్యార్థులు, సంపన్న వర్గాలు గుర్తించాలి. ఈ మోడీ విధానాలను, ఈ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను గమనించాలి. ఖచ్చితంగా ఈరోజు భారత్ బంద్ లో జమ్మికుంట ప్రయాణికులు సహకరించారు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సిపిఎం భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మద్దతుగా ఈరోజు
రైత బంధు ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు అండగా నిలవాలని చెప్పేసి ఈరోజు భారత్ బంధును నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారాలు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంధును విజయవంతం చేయడం మాకెంతోగానో ఆనందంగా ఉంది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అంబానీ ఆధారిల పెట్టుబడిదారులు వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం పనిచేస్తుంది తప్ప పేద మధ్యతరగతి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మాత్రం ఎక్కడ పనిచేయట్లేదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అమ్మివేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాలోకం విద్యార్థులు మేధావులు కర్షకులు కార్మికులు ప్రతి ఒక్కరూ మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆనాడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ 16 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు పోరాట బాటలు నడిచి ఈరోజు భారత సంఖ్యలను తెంపి ఈరోజు మన విముక్తిని కలిగించినటువంటి వారి ఆశయ సాధనలో మళ్ళీ అందరూ పుణికిపుచ్చుకొని ముందుకు నడిచేటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టే విధంగా రైతుకు సంబంధించిన 3 నెలల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికానికి పిలుపునివ్వడం